నమస్తే అమ్మ గారు. నమస్తే జయ. అమ్మ గారు, భార్యాభర్తల బంధంలో ఏదో ఒక చిన్న చిన్న పొరపచ్చులు అనేవి ఉంటూనే ఉంటాయి సహజంగా. కొంతమందిని చూస్తే రెగ్యులర్గా చిన్న చిన్న ఇష్యూస్కి పోట్లాడేసుకుంటూ ఉంటారు, రోజుల తరబడి మాట్లాడుకోరు. కొంతమంది ఒకళ్ళు సర్దుకుంటే ఇంకొకరు మాట్లాడటం, ఒకరు అట్లా ఉంటుంది. కానీ ఇలా గొడవలు పడేటప్పుడు పిల్లలున్నా లేకుంటే మన చుట్టుపక్కల వారున్నా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆ రిలేషన్ని మనం అందరితో ఆపేయట్లా, ముందుకు సాగించాల్సిందే ఖచ్చితంగా. అలాంటప్పుడు ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఇష్యూలు చేసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు దీని గురించి? అసలు ఎందుకు వస్తాయి ఇష్యూస్? వస్తాయి అంటే అక్కడితో వదిలే కానీ దాన్ని పట్టి లాగి చివరి దాకా వెళ్ళి తెగే వరకు వెళ్ళి మళ్ళీ దాన్ని ఆపుకోవటం, అతికించుకోవటం, అది కరెక్టేనంటారా? అంటే ఇప్పుడు నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే కరెక్టు, నీదే తప్పు, తప్పెవరిదో ఒప్పుకోవాలి, ముందెవరు సారీ చెప్పాలి. గొడవ మొదలుపెట్టింది నువ్వు, వాదన మొదలుపెట్టింది నువ్వు, ఇలా ఇలాంటివి వస్తాయి కదా జయ, టగ్ ఆఫ్ వార్లు. ఇప్పుడు ఎలా అంటే మనం ఒకటి లాగుతున్నాం అనుకో, ఒక తాడు ఇద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకు లాగుతారు, ఇద్దరు వీళ్ళైనా పడాలి వాళ్ళైనా పడాలి. మనం జీవితాన్ని ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ రేపు మనకి ఇదివరకు ఇన్ని డైవోర్స్ కేసులు లేవు, అవును, ఇన్ని పంచాయతీలు లేవు, ఇన్ని రకాల ఏంటి బతుకు జట్కా బండి ఇలాంటివి బోల్డని ప్రోగ్రాములు టీవీలలో నడుస్తున్నాయి. వీళ్ళంతా ఫ్యామిలీసే కదా, అవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అలా ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఇదివరకు ఇంతమంది లేరు, మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఇన్ని ఇదివరకు అవసరపట్టాల. ఇప్పుడు ఎందుకు అవసరపడుతుందంటే సెల్ఫిష్నెస్ వల్ల జయ ఇదంతా. ఇప్పుడు ఫ్యామిలీ అనగానే కుటుంబం, పెళ్ళి అంటే సర్దుబాటు, ఒకళ్ళ కోసం ఒకళ్ళని సర్దుకుంటేనే కుటుంబం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, మన అమ్మా నాన్న తీసుకుందాం, అమ్మా నాన్న ఏమీ సర్దుకోకుండానే మనం పెరిగి పెద్ద అవుతామా? వాళ్ళు తెక్కొట్టుకుంటుంటే నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు నువ్వు నేను కొట్టుకుంటే మన పిల్లల పరిస్థితి కూడా అదేననే ఇంగితం ఆడకు కానీ మొగ్గు కానీ లేదా ఇద్దరికీ కానీ ఉండాలి. మన అమ్మా నాన్న ఇప్పట్లాగా ఇదివరకటి రోజుల్లో ఈ వెసులుబాట్లు లేవు. ఈ వెసులుబాట్లు ఏమున్నాయి జయ, ఎంత కష్టపడి పని చేసుకునేవాళ్ళు ఇదివరకు, ఒళ్ళొంచి పని చేసేవాళ్ళు, ఎన్ని రకాల పనులు చేసేవాళ్ళు, డబ్బులు తక్కువ. ఇప్పుడు మనం వేస్తున్న ఏ వేషము 20 ఏళ్ల నాడు కూడా లేదు కదా. 20 ఇయర్స్ బ్యాక్ నెలకు ఒక్కసారి ఔటింగ్ కూడా చేయని కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఎవ్రీడే ఔటింగ్ చేసే కుటుంబాలు ఉన్నాయి. ఇందులో చిన్న పెద్ద భేదం లేదు, మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాసెస్ దాకా. లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా రెగ్యులర్గా టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటారు. టిఫిన్ ఇప్పుడు నువ్వు ఇడ్లీ చేయాలి, చేయాలంటే మినపప్పు నానబెట్టాలి, రవ్వ నానబెట్టాలి, రెండు కలిపి రుబ్బాలి, ఆడదో మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు పొద్దున్నే లేచి ఇడ్లీ కుక్కరు స్టవ్ పని కదా. నువ్వు ఇది 20 రూపాయలు ఇచ్చి ఓ 4 6 ఇడ్లీలు తెచ్చేసుకుంటున్నావు. ఈ కలిసి వచ్చిన పని వేళంది చూసావా, ఇదంతా ఖాళీ అయ్యి కొట్టు చేస్తున్నారు. పనిలేవి పనిలేవు, ఏ పని లేదు, దేనికి కష్టం లేదు, మనకి ఫుల్ ఆఫ్ స్ట్రెస్ మాత్రమే ఉంది. అందులో చిన్న లేదు పెద్ద లేదు, పనులు లేవు అసలు. పనులు ఇదివరకు దంచటము అసలు ఎన్ని రకాల పనులు చేయ. ఇప్పుడు ఒళ్ళొంచి బట్టలు తుక్కునే వాళ్ళే లేరు. మా పని మనిషి సత్యవతి కూడా, మన ఇంట్లో పనిచేసే సత్యవతి కూడా వాషింగ్ మిషన్ ఎక్కడైనా దొరికితే కొనుక్కుంటానమ్మా అంటుంది. అది కూడా బట్టలు ఉతుక్కోలేకపోతాను, నా వల్ల కావట్లేదు, మెషిన్ దొరికితే కొనుక్కోవాలి. మనం మెషిన్ల మీద ఆధారపడుతున్నాం, వాటితో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే మనం మనుషులతో స్నేహాలు మానేసాం. ఒక్కరోజు పని చేయకపోతే విలవిల్లి అడిపోతాం. అవును, మనకి మిక్సీ కావాలి, గ్రైండర్ కావాలి, కొందరు ఇళ్లలో అయితే చేపలు కూడా, ఈ కరివేపాకు దాన్ని ఏమంటారు మన వెల్లుల్లిపాయ, వాటిని సన్నగా ముక్కలు చేసుకోవడానికి కూడా చేపలు కావాలి, అది కూడా మనం దంచము, ఏమీ చెయ్యము. క్రమంగా ఏమవుతుందంటే ఇదివరకు కొంచెం బాగా వెళ్ళాక కాస్త డబ్బులున్న కుటుంబాల్లో ఉండేది, క్రమంగా అన్ని చోట్లకి ఇది వ్యాపించింది. అవునండి, ఎందుకంటే ఈజీగా కుక్కర్లు కొనేసుకోవచ్చు, మిక్సీలు కొనేసుకోవచ్చు, అవసరం. ఇప్పుడు ఇది ఎంత ఉపయోగపడుతుందో తెలిస్తే ఇప్పుడు ఇది అవన్నీ తప్పని నేను అంటలేదు, అవన్నీ చాలా అవసరాలు, ఎసెన్షియల్ జీవితానికి. మనం ఏం చేస్తున్నాము, శ్రమని తగ్గించుకుని స్ట్రెస్ని పెంచుకుని మనతో ఉన్న మనుషులతోటి ఫ్రెండ్షిప్ మానేస్తున్నాం, వస్తువులతోటి స్నేహం పెరిగిపోయింది మనకి. ప్రధాన స్థానం ఫోన్కి, ఫోన్ ఎలాగో ఉంది, ఫోన్ ఎలాగో ఉంది. మన ఇంట్లో మిక్సీ పని చేయట్లేదు అంటే ఆఖ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ బజార్ వెళ్ళి దాన్ని అర్జెంటుగా సెట్ చేసుకోవాలి, లేకపోతే రేపొద్దున ఇడ్లీ పిండి ఉండదు, దోశ పిండి ఉండదు, చట్నీ ఉండదు, ఏమీ ఉండదు, మనకి ఇంకో రకంగా చేసుకోవడం చేత కాదు. అసలు ఇంకొక మార్గం ఉందని తెలియని కూడా తెలియదు. ఇంకొక అడ్వాంటేజ్ చెప్పినారు అమ్మగారు, మీకు తెలిసే ఉంటుంది బహుశా, మనం వెళ్ళి చేయించుకోకర్లేదు, మనం ఒక్కసారి మనం ఒక కాల్ చేస్తే సర్వీస్ వచ్చేసి. అదే ఇప్పుడు మీ భర్తతో చిన్న తగాదా వస్తే దాన్ని రిపేర్ చేయడానికి స్పీడప్ అవుతున్నారా మీరు? సమస్యే లేదు, స్పీడప్ అవటాలా?
ఇంకా లాగి 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 చిన్న ఓల్బడిన చీరని వేలుబెట్టి పెంచినట్టుగా పెంచుకుంటారు. రంధ్రాన్వేషణ చేయకూడదు జయ. ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ పదం ఎప్పుడైనా విన్నారా? విన్నాను. ఈ ఛేదాన్ని ఇప్పుడు ఎక్కడైనా ఒక హోల్ కనపడింది అనుకో, మనకి బుద్ధి మానవ అంటే కోతి నుంచి వచ్చాం కదా మనం, దాన్ని ఇలా ఇలా అంటాం, కొంచెం ఇలా ఇలా వస్తుందో రాదో చూస్తాం, కొద్దిగా పెరుగుతుంది, కొంచెం వేలు దూరింది అనుకో చిరిగిపోతుంది. ఏ వస్తువునైనా జస్ట్ సోఫాలకి హోల్స్ పడతాయి, పిల్లల చేతులు అక్కడే ఆడుతూ ఉంటాయి, గమనించండి మీరు. మనుషులకి రంధ్రాన్వేషణ ఉంటుంది. అవతల వాడిలో ఇంత లోపం ఇంత లూపోలు దొరికితే దాన్ని పట్టి పల్లార్చి ఎలాగైనా పెద్దది చేయాలని చూస్తా. భరించాలా అని అడుగుతున్నారు. భరించవు అంటే భరించవు, ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఎవరిని భరించకుండా కుదురుతుందో నాకు అర్థం కాదు. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారా, అందరూ కూడా నేనే సర్దుకోవాలా, నేనే భరించాలా. నువ్వు కాదు పోనీ, వీడిని భరించవమ్మా. మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఇంత మగవాళ్ళు లేరు కదా మన గుంపులో, ఆడవాళ్ళు ఎత్తుగా ఉన్నారు మన గుంపే. అలా ఉంది ఇప్పుడు, అంత మామ్స్ గురించే కదా మాట్లాడుతున్నావు. నువ్వు భరించవు, వీడిని భరించవు. ఆఫీస్లో భరిస్తావా భరించవా? ఖచ్చితంగా బస్ ఎక్కుతావు, భరిస్తావా భరించవా? నువ్వు బస్సులో భరిస్తావు, ఆఫీసుల్లో భరిస్తావు, ఎక్కడికైనా ఏ పని చేసుకోవడానికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళందరిలోని జలాయించి ఏదో రకంగా నీకు కావాల్సిన పని చేసుకుని బయటపడతావు. ఏమి మొగుడిని భరించడానికి తీపరావు నాకు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు ఎలాంటి బార్టర్ సిస్టమ్ కదా జయ పెళ్ళి అనేది. నువ్వు నాకు ఒకటి ఇవ్వు, నేను నీకు ఒకటి ఇస్తాను. నువ్వు నాకు భద్రతనివ్వు, నేను నీకు ఇంట్లో పనిచేస్తాను. నువ్వు నాకు హక్కు ఇవ్వు, నేను నీకు బాధ్యతగా పనిచేస్తాను. ఇదివరకటి రోజుల్లో మాట్లాడుకోవడానికి మనం డిస్కస్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉండేవి. ఈ రోజులు అట్లా లేవు. అంటే అందరూ ఇలా ఉండరండి అని కొంతమంది పెడతారు, అందరూ ఉండరు. జనరలైజ్డ్గా చెప్పటల్లా అందరూ ఇంతే అని చెప్పను నేను. కనీసం 80% పీపుల్ ఇట్లా ఉన్నారా? మీకు ఏదో కావాలని, అవతల వాడి దగ్గర లేనిది కూడా నాకు కావాల్సిందేనని అడగకూడదు. మిత భాషలు ఉంటారు, నాతో స్పెండ్ చేయట్లేదు అని అడగకూడదు. ఎస్, నాతో మాట్లాడు. అతను ఎప్పుడు పేపర్ చూసుకుంటాడు, పుస్తకం చూసుకుంటాడు, లేదా ఫోన్ చూసుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు. ఏం చేస్తాం మరి మనం? అతని నేచర్ అది, అతని నేచర్ అది. పైగా నీ పెళ్ళై ఓ 2 ఏళ్ళు 7 అయ్యేసరికల్లా అతని జీవితం మొత్తం తెరిచిన పుస్తకంలాగా నీకు తెలిసిపోవాలని కోరుకుంటావు. తప్పు. అసలు మనం కూడా మన జీవితాలు తెరిచిన పుస్తకాలుగా అందించకూడదు. చాలామంది ఏం చేస్తారంటే బుక్స్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తారు, లాస్ట్ పేజీ వరకు చూపించేస్తారు. ప్రతిసారి అది మనకు ఒక హర్డిల్లాగా ఇబ్బంది పెడుతుంది. అది మనని తెలుసుకుంటూ ఉండాలి, మెల్లిగా చదువుతూ పోవాలి జీవితాన్ని. మనం మామూలుగా పెళ్ళైన కొంతమంది 1-2 ఏళ్ళకి చాలా ఫ్రెండ్లీగా బాగా కలిసిపోయి ఉంటారు. కొన్నిట్లలో కుదరు, అంటే అమికబుల్గా ఉండరు మగవాళ్ళు, ఉండరు. నేను ఒప్పుకుంటాను అవు అందరూ బాగా ఉంటారని ఈ రోజుల్లో ఉంటున్నారని నేనేం చెప్పను. వాడి వాడి సర్కమ్స్టెన్సెస్, వాళ్ళు పుట్టిన ప్రాంతం, వాళ్ళు పుట్టిన ప్రదేశం, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళు అతని చూస్తున్న పరిస్థితులు, అతను ప్రపంచాన్ని తెలుసుకున్న విధానాన్ని బట్టే నీతో ఎలా ఉంటాడు అనేది డిపెండ్ అయ్యింది. కొంతమంది ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నట్లుగా మాతో స్పెండ్ చేయట్లేదు అంటారు అమ్మగారు. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది? ఎందుకంటే ప్రెసెంట్ నవేడేస్ మనం చూసుకుంటే నాతో స్పెండ్ చేయట్లేదు, నాతో గడపట్లేదు, నాతో ఫ్రీగా ఉండట్లేదు, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు కదా. మీ చిన్నప్పుడు ఇలాంటి మాటలు విన్నారా మీరు? అమ్మ వాళ్ళని కానీ అక్క వాళ్ళని కానీ మీ పిన్నులు కానీ భర్త మాతో ఉండట్లేదు, అంటే ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు, మెయిన్ ప్రాబ్లం మాతో మాట్లాడట్లేదు, ఆయన పని ఆయన మా పని మేము అన్నట్లుగా ఉంది అనే మాట మీరు విన్నారా? ఇప్పుడు నేను ఏదన్నా నేను చెప్తే వాళ్ళందరూ నా మీద పడతారు నిజంగా. పర్వాలేదు, ఇప్పుడు మాట్లాడుకోవటం అసలు ఉండేదే కాదు కదా జయ. ఇది వరకు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. పనులు పనేది నేను చెప్పాను మీకు, పని పాట లేదని చెప్పట్లేదా నేను? ఈ ఫ్రెండ్స్ తోటి ఎంతసేపు చాటింగు, ఎవరో ఒకళ్ళతోటి మాట్లాడు, ఓ డ్రెస్ వేసుకున్నాను, ఈ ఫోటో తీసి పెడితే వీళ్ళందరూ కామెంట్ చేయటము, డ్రెస్ బాగుందని, బాగులేదని, అలా ఉన్నావని, ఇలా ఉన్నావని, ఈ మేకప్ నీకు సూట్ కాదు, ఇవాళ ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే హస్బెండ్ కూడా అలాగే మాట్లాడాలని కోరుకుంటారు. అతనికో మాట్లాడే స్వభావం లేదనుకో, నువ్వు చేయగలిగేదేముంది? అప్పుడు నువ్వు మాట్లాడే వాళ్ళని వెతుకుతానంటావు. ఎంతసేపు ముందు మాటలు తగ్గించి, జనాలు మాటలు తగ్గించి, ఎంతసేపు చాటింగ్లు మానేసి పని చేయటం, ఏదైనా ఒళ్ళొంచటం, మన పని మనం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ కోరికలు కొంచెం తగ్గిపోతాయి. ఓకే, మొదటిది అక్కడి నుంచి పాత రోజుల సంగతి అడిగారా మీరు? ఇది వరకు పుట్టిళ్ళల్లో హెచ్చుగా ఉండేవాళ్ళు జయ, నాకు తెలిసి. పండగకి వెళ్తే ఓ 20 రోజులు 4 రోజులు పుట్టిళ్ళల్లో ఉండిపోయేవాళ్ళు. అత్తారింటికి వెళ్ళటం అనేది ఒక ప్రత్యేకమైన పనిగా కొన్నాళ్ళు వెళ్ళి ఉంటాం, మళ్ళీ వచ్చి పుట్టింట్లో ఉంటాం. అసలు మా అమ్మ కార్మిక కూడా కర్షక కుటుంబాలు, ఇవి రైతు కుటుంబాల్లోనూ వాటిలో అయితే ఇక్కడ 10 రోజులు ఉంటే ఆడపిల్లని పుట్టింటికి తెచ్చేసేవాళ్ళు. ఓ, ఇక్కడ పని చేసుకునేవాళ్ళు. ఇక్కడ వెళ్ళి వ్యవసాయం ఉందనుకో పుట్టింట్లో పిల్ల కూడా వచ్చేస్తుంది. మరి ఒక మనిషి కావాలి కదా, ఓ కూలీ మిగిలిపోయినట్టేనా? ఏముంది, వీళ్ళతో పాటు 4 ముద్దలు అమ్మాయి అన్నది తింటుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తుంది.
సో దానివల్ల కొంచెం గొడవలు కూడా తక్కువ. అప్పుడు పురుళ్ళు ఎక్కువ, డెలివరీలు ఎక్కువ కదా, ఒక అంటూనే ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు, మొదటి పురుళ్ళల్లో అయితే మొదటి రెండు పురుళ్ళు పుట్టింట్లో పోసేవాళ్ళు, ఏడో నెలలో తెచ్చేసేవాళ్ళు, ఐదో నెల ఎనిమిదో ఏడో నెల దాకా పంపేవాళ్ళు కాదు. ఓకే, భర్తతో స్పెండింగ్ ఏది లేదు. ఈ పిల్లవాడి బాధ్యత నా ఒకదానికైనా, వీడికి కూడా ఉంది, మేమిద్దరం కలిసే కదా కన్నా, వాడు కూడా పనిచేయాలి, వాళ్ళు కూడా డైపర్లు మార్చాలి లాంటి డైలాగులకి ఆస్కారమే లేదు. పుట్టిన పిల్లల్ని నెల రెండు నెలల దాకా భర్తలు చూడని ప్రపంచాలు కూడా ఉండేవి ఇది వరకు. మూడు రెండు అతను ఎక్కడ ఉన్నాడు ఉద్యోగం, మూడు నెలల దాకా అతను రాలేడు, ఇప్పట్లాగా ఫ్లైట్లా పాడ పరిగెత్తుకు వచ్చేసేయడానికి అతను లేదు. ఇప్పుడు పక్క నుండి డెలివరీలు చేయించుతారు, అక్కడ నుండే డెలివరీలు చేయిస్తారు. నేను ఒకదాన్ని కన్నా వీరికి కూడా బాధ్యత లేదని మొగుడు కూడా దాన్ని పంచుకోవాలని ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ గోళలు పెరిగినాయి కదా జయ, ఇవన్నీ నేను అనుకుంటా హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సీరియల్స్ వాటి ప్రభావం హెచ్చుగా ఉందని భావిస్తూ ఉంటాను నేను. ఎంతసేపు వీళ్ళిద్దరే కలిసి, ఇదివరకు అసలు బెడ్రూమ్స్ కూడా ఉండేవి కాదు కదా జయ, మంచాలు ఉండేవి కాదు. ఇప్పుడు మాది చాలా పెద్ద ఇల్లు అని నేను చెప్పానండి ఇది వరకు, మా ఇంట్లో అన్ని ఎత్తే మంచాలే, ప్రత్యేకమైన రూమ్స్ మంచాలు ఉండేవి కాదు. ఒకే ఒక పందిరి మంచం మా తాతగారిది ఉండేది ఒక గదిలోనే. మేము ఇంతమంది పిల్లలున్నా, మా అమ్మ నాన్న ఉన్నా, ఎప్పటికప్పుడు ఏ రోజు కారోజు రాత్రి 7 గంటలకు ఎప్పుడు పాలేళ్ళు మంచాలు వేసేవాళ్ళు, పక్కలేసుకునేవాళ్ళు. తెల్లారి 6 గంటకల్లా మొత్తం మంచాలన్నీ మూలు చేరాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ మంచాలు వేసుకుని ఉండటానికి లేదు, పగటి పూట నడుం వాల్చే అవకాశమే ఉండేది కాదు పాత రోజుల్లో. మంచం ఎక్కడం లేదు అసలు పగలు. మా అమ్మ నడుమ బెడ్రూమ్ అనేది లేదు, ఆ కాన్సెప్టే లేదు అసలు అప్పట్లో లేదు. బెడ్రూమ్లు మనకి ఈ డబల్ కాట్ బెడ్లు 6x6, 4x6, 5x6 అన్నీ కూడా ఒక 30-40 ఏళ్ళ నుంచే మనం తెలుసుకున్నాం. 40 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాల్లోనే ఉండేది, అన్ని చోట్ల ఉండేది కాదు. ఒక 15-12 ఏళ్ళుగా బాగా మనకి మాల్స్ షాపింగ్లు ఇవన్నీ పెరిగి పెళ్ళిళ్ళకి డబల్ కాట్ బెడ్లు గిఫ్ట్లు ఇవ్వటాలు, ఇచ్చేసేయటాలు, పుట్టింటి వాళ్ళే మంచాలు పెట్టడాలు. అప్పట్లోనే మంచం పెట్టేవాళ్ళు, తల్లికో మంచం, పిల్లకో మంచం అని పురిటికి ఒక మంచం ఇచ్చేవాళ్ళు. డెలివరీ అయ్యాక చంటి పిల్లకు ఒక చిన్న మంచం, మంచం కిందకి చేరిపోయే మంచాలు, ఓ మంచం వేస్తే 3 మంచాలు దాని కింద ఉండేలాగా అలాంటి విధానమే ఉండేది. అప్పుడు అసలు లేదు, మగవాళ్ళు పొద్దున పోతే సాయంకాలం రావటమే, పెంద్ర ఆళ్ళే పడుకునేవాళ్ళు. ఇప్పట్లాగా పిశాచాలాగా ఒంటిగట్ట దాకా కూర్చుని ఫోన్లు చేసుకోవటాలు, మాట్లాడుకోవటాలు అసలు లేనే లేదు. నాకు తెలియదు జయ, మా అక్కలు బాగా, మా నా ముందు ఎంతమంది అక్క వెళ్ళినారు, వీళ్ళు ఎంతసేపు కబుర్లు చెప్పుకోవడం నేను బాగా పెద్ద అయ్యాకే చూసాను. నా చిన్నతనంలో నేనైతే చూడలేదు. ఇప్పుడు ఏదో పిండి వంట చేసుకోవాలి, ఇదివరకు అట్లాగా ఏముంది, వీళ్ళే పోటేసి పిండి పట్టుకొని చేయటం. అరిసెలు చేయాలంటే పొద్దు మధ్యాహ్నం భోజనాలైన 12 దగ్గర నుంచి మొదలు పెడితే సాయంకాలం 6 దాకా. ఇప్పుడు భార్యలు భర్తలు కబుర్లు స్పెండింగ్ ఎక్కడుంది, ఏమీ లేదు. గొడవలు లేవు, లే గొడవలు లేవు, తక్కువ గొడవలు, శాంతం కాదు కానీ చాలా తక్కువ. పని చేస్తే, పనులు చేసుకుంటూ ఉంటే, ఎవరి దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే అంత గొడవలు ఉండవని నేను భావిస్తాను. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా స్లోగన్స్ మనకి సినిమాల్లో కూడా, భార్య కాదు దేవుడిచ్చిన స్నేహితురాలు భార్య, లేదా దేవుడిచ్చిన స్నేహితుడు భర్త, ఇలాంటివి. దేవుడిచ్చిన స్నేహితుడు అంటే కొట్టు సామాన్ ఇచ్చాడా, కలిసి ఉండమని కదా ఇచ్చాడు. మీరు కలిసి ఉండేదానికంటే నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేసావు, వాళ్ళతో బాగా మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు బాగా మాట్లాడలా అని కొన్ని ప్రశ్నలు. ఆఫీస్ వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు, ఇంటికి వచ్చి ఏం మాట్లాడు, నీతో మాట్లాడడానికి సరిపడా మాటలు లేవు, పైగా ఏ మాట్లాడినా నువ్వు ఇంకొక రాగం తీస్తావు, ఇంకొక కొత్తది తీస్తూ ఉంటావు, ఎందుకు వచ్చిందని మాట్లాడడం మానేస్తుంటారు. కొంతమంది అసలు ఆడవాళ్ళతో మాటలు తక్కువగా మాట్లాడే పద్ధతులు చూస్తుంటారు, తండ్రుల దగ్గర, అన్నయ్యలు బాబాయిలు మామయ్యల దగ్గర చూస్తారు. వైఫ్తో తక్కువ స్పెండ్ చేసే ప్రపంచాన్ని చూస్తున్నారు అనుకో, వాళ్ళు స్పెండ్ చేయరు, భార్య కావాల్సినవి కొని పెడతారు, సంసారానికి కావాల్సినవి చూస్తారు. ఈ స్పెండింగ్ మెథడ్ ఫ్రెండ్స్ స్పెండ్ చేసినట్టుగా భర్తలు భార్యలు ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేయాలని కోరటం కూడా కొంత తప్పుగానే నేను నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఈ జనరేషన్ ఇలా ఉంది, ఇలా కోరుకుంటున్నారు. కుదురుతుంది కుదరదు, దానికోసం కొట్లాడుకుంటే ఎట్లా, పైగా మీ ఇద్దరు కొట్టుకుని ఎంతసేపు పిల్లల్ని చెడగొడతారు, పిల్లలకు ఒక వేరే అవగాహనని కల్పిస్తారు. సరైన అవగాహన మనం ఇవ్వలేకపోతాం కదా. ఇప్పుడు నీ ఇద్దరికి ఆఫీసులు ఉన్నాయి, ఇద్దరు ఆఫీసులు స్పెండ్ చేస్తారు, అలాంటి రిలేషన్ వద్దని కోరుకుంటున్న పిల్లలు చాలా మంది ఉన్నారండి. ఈ కొట్లాడుకుంటూ ఈ పెళ్లి ఎందుకు అన్న మగ పిల్లలు నేను కూడా చాలా మంది చూసాను. రమ్మగారు నేను కూడా చూసాను, మా నాన్న పెళ్లిలో ఏం సుఖంగా లేరు, మా అమ్మ ఏమి మా నాన్నతో హాయిగా ఉండలేదు, మా నాన్న ఫ్రెండ్లీగా ఉండడు, ఎందుకు చక్కగా లివింగ్ టుగెదర్ బాగుందనే ధోరణిలోకి వచ్చేస్తున్నారు. కొన్నాళ్ళు కలిసి ఉంటాం, కుదరకపోతే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం ఒక 4 ఏళ్ళు వాడాం, దీన్ని పారేసి కొత్త ఫ్రిడ్జ్ అంటే. ఇప్పుడు చూడండి, మనం వస్తువులను ఏం చేస్తున్నామో మనుషులను కూడా అదే చేస్తాం. మనుషులకు విలువలు లేవు, మన ఆలోచన విధానం మారాలి కదా. ఇప్పుడు నేనైనా మారాలి, వాళ్ళు ఎందుకు మారకూడదు అని మీరు నన్ను అడగండి. సేమ్ అదే, ముందు మనం మారాలి కదా. నువ్వు మారి నువ్వు నీ ఆలోచన మార్చుకుంటే నీ పక్కన ఉన్నవాడు కొంత మారడానికి అవకాశం ఉంది. ఏ రిలేషన్కైనా కొంత టైం ఇవ్వాలి. పాత రోజుల్లో చెప్పేవాళ్ళు 10 సంవత్సరాలు పెళ్ళైన 10 ఇయర్స్కి భార్య భర్త అటు ఇటు మారతారు.
పదేళ్ల పాటు మామ వంట బాగా చేస్తుంది, మా చెల్లి కాఫీ బాగా కలుపుతుంది అని అనేవాళ్ళు. పదేళ్ల తర్వాత ఎవరింటికైనా వెళ్ళి కాఫీ దయ తెచ్చి వాళ్ళ ఇంట్లో కాఫీ బాగాలేదు ఫ్రెష్ కాఫీ పెట్టాను అనేవాళ్ళు వందల్లో ఉన్నారు నాకు తెలుసు. అలాగే జరుగుతుంది. పదేళ్ల తర్వాత ఆటోమేటిక్గా భార్య వెళ్తే పెత్తనం అవుతుంది, భర్తలు లొంగిపోతారు. ఆ టైం ఇవ్వాలి కదా మనం, ఆ టైంలో భరించాలని అడుగుతారు. భరించాలంటే ఆ రూపంలో నువ్వు పిల్లల్ని గాను వాళ్ళని పెంచుకో, వాళ్ళని కాస్త పెద్ద చెయ్యి, అప్పుడు నువ్వు మీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు స్పెండ్ చేసే టైం నిజమైన టైం అది. సరిగ్గా స్పెండ్ చేయగలిగే టైం అది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నీకు కొంచెం జీవితం మీద అవగాహన వస్తుంది, నువ్వు అన్ని పనులు సమర్థవంతంగా చేయగలుగుతావు, అప్పుడు నువ్వు ఎదుటి వాడిని నీ చేతిలోకి తీసుకోగలుగుతావు. ఈ చిన్నప్పుడు తీసుకోలేకపోతావు, ఈ చిన్నప్పుడు తీసుకొని తీసుకోవడం పోతుంది, ఇదేం నిలవదు. నువ్వు పెద్ద అయ్యాక తీసుకోగలిగేదే నిజమైన తీసుకోవటం. అప్పుడు ఇక నీ చేతిలో నుంచి ఆ ప్రాణి గిజగిజలాడుతున్నా కూడా బయటకు వెళ్ళదు, చేతిలోనే ఉంటుంది. ట్రై చేయాలి. మన మామ్స్ అందరూ డెఫినెట్గా ఒకవేళ 6-7 ఏళ్ళు అయిందనుకోండి పెళ్ళయ్యి, ఇంకొక 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు ఎంతలో గడుపుతానని అనుకున్నారా మీరు? ఈజీగా చేయించేస్తారు. ఈ సంవత్సరమే వీడు మొత్తం ఆవాల ముద్ద చేసి నేను మింగేయాలి అవతల వాడిని అంటే మింగలేపోతాం మనం, మింగలేము. ఏ జనరేషన్ అయినా కొంచెం ఒక టైం ఇవ్వాలి, టైం ఇవ్వాలి తప్పకుండా. మీరు కొట్లాడుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెంపేసుకుంటారని అన్నిటిని తెంపుకుంటావు నువ్వు. ఓకే బాగుంది, మనకు మెథడ్స్ ఉన్నాయి, ఈజీ అయింది ఇదివరకటి కంటే. ఎన్ని తెంపుతావు? వస్తువులు మార్చినట్టు మనుషుల్ని మార్చచ్చా? ఇలాగే మీ అమ్మా నాన్న అనుకుంటే, మన అమ్మా నాన్న కూడా ఇలాగే అనుకుంటే. అవును, మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తాం ఇద్దరు ముగ్గురు భార్యలు ఒక కూతురు భర్తకి, రెండో భార్యతో మూడో భార్యతో వస్తాడు, అది చూడడానికి వెగటుగా నవ్వొస్తుంది మనకి సరదాగా. అదే మన జీవితంలో ఉంటే, మన పిల్లల జీవితాల్లో వస్తే, వీడు నా మూడో భర్త, వీడు నా మొదటి భర్త కొడుకు అని చెప్పడం ఎంత అసహ్యం. మనం ఎందుకు అలా చెప్పాలి? సర్దుకుంటే సరిపోయింది, ఎక్కడైనా సర్దుకోవాల్సిందే. నేను చెప్తున్నా కదా, నువ్వు ఆఫీసు, రోడ్డు, బస్సు, ట్రైను ఎక్కడికి వెళ్ళినా నువ్వు సర్దుకోవాలి. లైఫ్లో సర్దుకుంటే ఆటే సర్దుకోవక్కర్లేదు, కొద్దిగా ఓపిక పడితే నీకు కావాల్సింది నీ చేతిలోకి వస్తుంది అంతే. ఎక్సలెంట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.